పిల్లలు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చదువు సరదాగా ప్రైమరీ స్థాయి నుంచి హై స్కూల్కి వచ్చిన తర్వాత ఇది మన మొదటి పాఠం నవవసంతం ఒకటి తెలుగు వాచకం ఆరవ తరగతి ఇది మన పుస్తకం యొక్క ముఖ చిత్రం అంటే ఫ్రంట్ పేజ్ చూడండి ఎంత చక్కగా ఉందో మన తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టే విధంగా బతుకమ్మ చెరువు పచ్చని పల్లెటూరు ఈమె తెలంగాణ తల్లి చాలా చక్కగా ఉంది కదా చాలా అందమైన ముఖ చిత్రంతో మన తెలుగు వాచకం స్టార్ట్ అవుతుంది మనకి విషయ సూచిక ఆధారంగా చూసినట్టయితే మనకి పన్నెండు పాఠాలు ఉన్నాయి ఇందులో నాలుగు గద్య భాగాలు ఉపవాచకంలో గద్య భాగంలో నాలుగు పాఠాలు ఉపవాచకంలో ఐదు పాఠాలు ఇంకా గేయాలు లేఖ ఈ విధంగా రకరకాల ప్రక్రియ ప్రక్రియలతో కూడిన విషయ సూచికను మనం చూడవచ్చు సో ఈరోజు మనం మొదటి పాఠం చూద్దాం ఎలా ఉందో ఇది ఈ బొమ్మను చూసినట్టయితే మీరు చూడండి బొమ్మను చూడండి ముందుగా మనం చిత్రాలను చూసి మాట్లాడడం నేర్చుకుంటే ఆ పాఠం యొక్క అవగాహన తెలుస్తుంది కదా ఇక్కడ పిల్లలందరూ ర్యాలీగా వెళ్తున్నారు కదా మనం కూడా ర్యాలీ తీస్తాం కదా వివిధ సందర్భాల్లో జెండా పండుగలప్పుడు అంటే గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం అప్పుడు ఇంకా రకరకాల దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం కదా అట్లనే ఇక్కడ సైనిక దినోత్సవం జరుపుకుంటున్నారు సైనికులకు వందనం జై జవాన్ వీరులకు వందనం అంటూ ఈ బొమ్మలో మనకి కనబడుతుంది మనం బాలల దినోత్సవం అక్షరాస్యత దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఇలా చాలా చాలా ఉత్సవాలు దానికి సంబంధించి చిన్న చిన్న ర్యాలీలు తీయడం అవగాహన కలిగించడం జరుపుకుంటూ ఉంటాం కదా ఇక్కడ ఒక అబ్బాయి చేతిలో చూడండి సైనికుల శ్రేయోనిధి ఉంది కదా అంటే ఒక్కొక్కసారి సైనికులు అంటే తెలుసు కదా మన దేశం సైన్యం మన దేశం రక్షణ కోసం పోరాటం చేసేవాళ్ళు వాళ్ళ కోసం నిధి సేకరిస్తున్నారట పై బొమ్మల్లో ఏం జరుగుతుంది ర్యాలీ తీస్తున్నారు ఏమని నినాదాలు చేస్తున్నారు ఏమని నినాదాలు చేస్తున్నారు జై జవాన్ సైనికులకి వందనం అట్లా కదా వాళ్ళు జై జవాన్ అని ఎందుకంటున్నారు జవాన్ అంటే ఎవరు జవాన్ అంటే సైనికులు సైనికులకి వందనం కదా వివిధ చుట్టుపక్కల దేశాల నుండి ఆక్రమణల గురి కాకుండా దాడికి గురి కాకుండా మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు కదా జవాను మన దేశానికి సేవ చేస్తాడు కదా ఇతని వల్లే దేశం కోసం పాటుపడే వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారు దేశం మంచి కోసం పాటు పడే వాళ్ళు ఎవరున్నారు మీకెవరో తెలుసు డాక్టర్స్ వ్యాపారస్తులు నర్సులు కదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఇంకా అందరికీ అన్నం పెట్టే గుడ్ అందరికీ అన్నం పెట్టే అన్నదాత రైతు కదా ఇంకా రక్షణ కోసం పోలీసులు ఆరోగ్యం కోసం డాక్టర్లు ఈ విధంగా చాలా సేవ చేస్తూ ఉంటారు కదా ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే మన దేశం యొక్క బాగోగులు కోరుకుంటూ బాగోగులు అంటే మంచి కోరుకుంటూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు కర్మ అంటే పని చేస్తూ కష్టపడుతూ వాళ్ళ యొక్క వాళ్ళు త్యాగం చేసే వాళ్ళు ఎంతోమంది అలాంటి వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకునే వాళ్ళు రైతులు మరియు సైనికులు కదా రైతులు సైనికులు వాళ్ళని స్మరించుకుంటూ స్మరించుకోవడం అంటే జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ శ్రమను వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంట మనం పాఠం యొక్క ఉద్దేశం అర్థమైంది కదా అందరికీ కడుపు నిన్న అన్నం పెట్టేది రైతు హాయిగా ప్రశాంతంగా ఉండడానికి మనల్ని కాపలా కాసేది నిరంతరం కాపలా కాసేది సైనికులు వీళ్ళిద్దరూ అందరికన్నా ముందు చెప్పుకోదగిన వాళ్ళు అందుకని వారి యొక్క గొప్పతనాన్ని ఈ భాగంలో తెలియజేస్తున్నారు ఇది పాఠ్యభాగం యొక్క పాఠ్యభాగ వివరాలు కవి పరిచయం చూద్దాం పాఠ్య పాఠ్యభాగం యొక్క వివరాలు ఏంటి ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది గేయం అంటే ఏంటి పాట చక్కగా పాడుకోవడానికి వీలుగా ఉండేది గేయం ఈ గేయాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది గేయ సంకలనం అంటే ఏంటి కొన్ని గేయాలన్నీ కలిపి ఒక పుస్తకంగా తీసుకొస్తే సంకలనం అంటే అన్ని కలిపి జమ చేయడం అన్నట్టు ఆ స్వరభారతిలో నుంచి ఒక గేయాన్ని మనకి పాఠ్యభాగంగా ఇచ్చారు కవి గారి గురించి తెలుసుకుందాం శేషం లక్ష్మీనారాయణాచార్య పదిహేను ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఏడులో పుట్టారు పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెలలో వాళ్ళు పరమపదించారు శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్ వాళ్ళ తల్లిదండ్రుల పేరండి కనకమ్మ నరసింహస్వామి దంపతులకి ఈయన జన్మించిన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాష తెలుగు టీచర్గా పనిచేశారంట అనేక పద్య వచన గేయ కవితలు రాశారు వివిధ పత్రికల్లోవి ప్రచురించబడ్డాయి టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి శ్రోతలను ఆకట్టుకున్నాయి శ్రోతలు అంటే వినేవాళ్ళు ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు వ్యాసం అంటే తెలుసు కదా ఒక టాపిక్కి సంబంధించి వివరంగా ఆర్టికల్ అంటారు కదా అది శ్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి వారి యొక్క శైలి ఎలా ఉంటుంది రచనా శైలి లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గీతాలు రాయడంలో ఈయన అందవేసిన చెయ్యి చాలా చక్కగా రాస్తారు అని అర్థం ఈయన శేషం లక్ష్మీనాచారాయణాచార్య గారు ఇది మన కవి పరిచయం విద్యార్థులకి సూచనలు పాఠంలో మనం పాఠం చూద్దాం నెక్స్ట్ ఆ బొమ్మను చూసి ప్రవేశిక చదివి ఆ పాఠంలో ఏముంది మనకి ముఖ చిత్రం చూడగానే బిగ్ పిక్చర్ చూడగానే చాలా వరకు అర్థమైంది కదా ఇప్పుడు మనం పాఠం కూడా చదవాలి తెలియని పదాలకి అర్థాలు వెతుక్కోవాలి చివరనున్న పదాలు అర్థాల పట్టికలో తెలుసుకోవాలి లేకపోతే పెద్దవాళ్ళు లేకపోతే టీచర్ ద్వారా తెలుసుకోవాలి ప్రవేశిక అసలు ఇంట్రొడక్షన్ అనమాట అంటే పాఠంలో ఏముంది దేశానికి వెన్నుముక్క ఎవరు రైతు కదా వెన్నుముక్క అంటే మనం నిలబడడానికి వెన్నుముక్క సపోర్ట్ ఎలా ఉంటుందో దేశం అందరి ప్రజలందరూ ఆకలి తీర్చేవాడు రైతు కదా వెన్నుముక లాంటి వాడు కంటికి రెప్పలా కాపాడేవాడేమో సైనికుడు వీళ్ళిద్దరు లేకపోతే దేశ ప్రజలకి తిండి ఉండదు రక్షణ ఉండదు వీళ్ళు పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు కదా అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర సమరయోధుడు సేమ్ అలాంటి భావనే వచ్చేలాగా చాలా సరళమైన పదాలతో ఈజీగా గేమ్ ద్వారా మనకి శేషం లక్ష్మీనారాయణాచార్య గారు మనకి పాఠాన్ని అందించారు ఇది మన పాఠం చూడండి ఈ పేజ్ ఒకటి రెండు పేజీల్లో పాఠం ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి బొమ్మ చూస్తే మనకి ఏమనిపిస్తుంది వాళ్ళు దండం పెడుతున్నారు కదా పచ్చని పంట పొలాలు చెట్లు కనబడుతున్నాయి కదా అన్నం పెట్టే రైతు దండం పెడుతున్నారు ఇక్కడ సైనికుడు కదా సైనికుడు అంటే ఇలాగే ఉంటాడు కదా రైతు ఇక్కడ చూడండి జెండా ఎగరవేస్తున్నారు కార్గిల్ లాంటి ఎన్నో యుద్ధాల్లో పరాయి దేశాలతో పక్క దేశాలతో యుద్ధం చేసి ఎందరో ప్రాణాలకు సైతం తెగించి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు కదా ఇక్కడ రైతు పొలం దున్నుతున్నాడు వీళ్ళిద్దరిని మనం స్మరిస్తూ ఎంత చెప్పుకున్నా తక్కువే ఇప్పుడు మనం పాఠం మౌనంగా చదువుతూ దీనిలోని తెలియని పదాలు తెలుసుకుందాం నేను మీకు చెప్తాను మీ నోట్బుక్ అండ్ పెన్ పట్టుకొని సిద్ధంగా ఉండండి రాసుకోవడానికి చూడండి మనం మౌనంగా పఠనం చేయాలి ఒకసారి మరియు గట్టిగా ఒకసారి చదవాలి తర్వాత రాగయుక్తంగా ఇది గేయం కాబట్టి రాగయుక్తంగా ఎలా పాడాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మూడు వీడియోల్లో ఈ పాఠం మీకు పూర్తిగా కంప్లీట్ చేస్తాను మీరు నోట్ బుక్ అండ్ పెన్ పట్టుకొని ఉండండి వందనాలు వందనాలు అభినందన చందనాలివే అభినందనలు అంటే విషెస్ కదా చందనం లాంటి చల్లని వందనం చేయడం ఎవరికి హాలికులకు హాలికుడు అంటే రైతు హలం పట్టుకునేవాడు హాలికుడు హలం అంటే నాగల్ పురోగతి అభివృద్ధి ప్రాతిపదిక ఆధారం ఘనులు గొప్పవాళ్ళు పుడమి భూమి రుధిరం రక్తం ప్రగతి మంచిదారి మార్గదర్శి దారి చూపేవాడు అర్థమైంది కదా ఇంకొక పేజీలో చూద్దాం కవచం సైనికులు కవచం ధరిస్తారు కదా ఈ ఏంటిది కంటికి కనురెప్ప తెలుసు కదా జన్మభూమి అంటే మనం పుట్టిన భూమికి కవచంలాగా ఉండేవాళ్ళు జవానులు జవాను అంటే సైనికుడు ప్రలోభాలు అంటే ఎవరైనా మాయమాటలు చెప్పి లంచం ఇస్తా అట్లా అంటారు కదా అలాంటి ప్రలోభం దేనికైనా ఆశించి మన విషయాలు వేరే వాళ్ళకి చెప్పడం అన్నమాట కర్మశీలు వాళ్ళ పనిని వాళ్ళు చక్కగా నిర్వర్తించే వాళ్ళు అవిశ్రాంత విశ్రాంతి లేకుండా సేద్యము వ్యవసాయము శత్రుమూకలు శత్రు సైన్యం బావుట జెండా ఘనజనులు గొప్ప ప్రజలు ఇది మన పాఠంలోని తెలియని పదాలకి అర్థాలు మీరు ఒకసారి పాఠమంతా సైలెంట్ రీడింగ్ చేసి మనం నెక్స్ట్ వీడియోలో చక్కగా ఈ గేయాన్ని ఎలా ఆలపించాలో రాగయుక్తంగా నేను చెప్తాను ఇది మొదటి వీడియో అండ్ రెండు మూడు వీడియోలు చూసినట్టయితే ఈ పాఠం పూర్తవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి చదువు సరదాగా ఛానల్ బాయ్ పిల్లలు